హాయ్ అండి, అందరికీ నమస్కారం. భిన్న ధ్రువాలు కథలో ఉన్నాం మనం నాలుగో భాగంలో. ముందు భాగంలో ఏ సంబంధమైనా సరే చేసుకుంటాను తీసుకొని రండి అని చెప్పడంతో ప్రశాంతి వేణు ఒక సంబంధం తీసుకొని వస్తాడు. అతని పేరు శ్రీధర్ అని, అతను జియాలజిస్ట్ అని, 4 నెలల్లో అమెరికా వెళ్ళబోతున్నాడని చెప్తాడు. మంచి చీర కట్టుకొని రమ్మని చెప్తాడు. అలాగే అని వస్తుంది. అతను కన్నార్పకుండా చూస్తాడు ప్రశాంతిని. అతనితో పాటు విద్యాసాగర్ కూడా వచ్చింటాడు. ఇలా సాగుతోంది కథ. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ ప్రయాణం ఎప్పుడు శ్రీధర్? అవకాశం వస్తే డిసెంబర్లో వెళ్ళాలని ఉంది. చదువుతారా, ఉద్యోగం చేస్తారా స్టేట్స్లో? ఇంకా ఏది నిర్ణయం కాలేదు. శ్రీధర్ వేణు మాట్లాడుతున్నారు. సాగర్ ఆశ్చర్యంగా అసూయగా చూస్తున్నాడు. తనకంటే అతను దేంట్లో గొప్పో ఎంత తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ప్రశాంతి మౌనం చూస్తే అంగీకారంలానే కనిపిస్తోంది. అతని హృదయం అవమానంతో బుసలు కొట్టుతోంది. ఇటు ప్రశాంతికి సాగర్ సమక్షంలో ముళ్ళం మీదున్నట్టే ఉంది. ఏ క్షణంలోనైనా అతను అనుచితమైన మాటలు మాట్లాడవచ్చు, తను నోరు జారవచ్చు. అన్నయ్య, ఏమ్మా, నేను పైకి వెళ్ళనా? వెళ్ళు. ఆ తర్వాత ప్రపంచ విషయాలు ముగ్గురు చర్చించారు. ఇక నేను వెడతాను వేణు. శ్రీధర్ లేచాడు. నేను 2-3 రోజులయ్యాక వస్తాను అన్నాడు వేణు. నా అంగీకారం కోసమే అయితే అంత శ్రమపడక్కర్లేదు. ఏమిటి శ్రీధర్? వేణు ముఖం పాలిపోయింది. నిజమే, కాలంతో పాటు మనము మారాలి. కన్యాదాతలు 10 సార్లు ఇండ్ల చుట్టూ తిరగాలనటం బూర్జువా పద్ధతి. నాకిష్టమే. ఇక మీ అమ్మాయికి ఇష్టమైతే మీకు వీలుగా ముహూర్తాలు పెట్టండి అన్నాడు. ఓహ్, వేణు తేలికగా నిట్టూర్చాడు. సాగర్ ఆదుర్దాగా చూస్తున్నాడు. ఆమె అంగీకారం స్వయంగా వినరాదు, పైకి పోదాం. చనువుగా శ్రీధర్ భుజాలపై చేయి వేశాడు. సాగర్ అనుసరించడానికి సభ్యత అడ్డు వచ్చింది. ఇతన్ని అంగీకరిస్తుందా ఈ అహంకారి అన్న కుతూహలం అతన్ని నిలవనీయటం లేదు. అతని మనసులోని మాట గ్రహించినట్టే వేణు పిలిచాడు. రా సాగర్, ఒంటరిగా ఏం చేస్తావ్? శాంతి పరాయిదా ఏం? వెంటనే లేచి వారిని అనుసరించాడు. పైన ప్రశాంతి మన్మోహన్ దగ్గర తెచ్చిన పుస్తకం పట్టుకుని అటూ ఇటూ తిప్పుతోంది. శాంతి అన్నగారి పిలుపుకు ఇటు తిరిగింది. శ్రీధర్ స్నేహపూర్వకంగా నవ్వాడు. సాగర్ను ఉడికించాలని జవాబుగా మధుర మందహాసం వెలువడిందామె ముఖంపై. అది చూసి వేణు తృప్తిగా నిట్టూర్చాడు. కూర్చోండి అన్నది. మరెప్పుడైనా కూర్చుంటారు. శాంతి, శ్రీధర్కు నువ్వు నచ్చావు. నీ అంగీకారమే కావాలి. అది నీ నోటి మీదుగా వినాలని అన్నాడు వేణు. తనిష్టమా? నవ్వుకుంది. అంగీకారం తెలపాలనే అభ్యర్థన అన్నగారి చూపులలో కనిపించింది. ఒక్కసారి తండ్రి బెదిరింపులు గుర్తుకు వచ్చాయి. ముగ్గురు యువకులు ఒక్క క్షణం భరించలేనట్టుగా జవాబుకై ఎదురుచూస్తున్నారు. నాకిష్టమే అన్నది శక్తినంతా కూడదీసుకొని, చిరునవ్వుతో కళ్ల ముందు నాట్యం చేసే బొమ్మను బలవంతంగా త్రోసిపుచ్చుతూ. ఇద్దరి హృదయాలపై పన్నీరు చిలికితే మరొకరి హృదయంపై మసిలే నూనె చిలికినట్టయింది. థ్యాంక్స్, శ్రీధర్ వెనక్కు తిరిగాడు. మిగిలిన వారు అనుసరించక తప్పలేదు. శ్రీధర్ వెళ్ళిపోగానే సాగర్ వెళ్ళిపోయాడు. వేణు గబగబా పైకి వచ్చాడు. నీ నోట ఈరోజు ఎంత మంచి మాట విన్నానే అన్నాడు. లోపలికి వెళ్ళి తల్లిదండ్రులకు ఈ వార్త చెప్పాడు. ఈ నెలలో ముహూర్తాలుంటాయట్రా? ఎందుకుండవు? అయినా కార్తీక మాసం బాగుంటుందని నా అభిప్రాయం అమ్మా. మా ఆదుర్దా మీకు తెలియదురా. ఎంత తొందరగా అయితే అంత తొందరలో జరిగిపోవాలి కాంతమ్మ అన్నది. నిజం వేణు, నీకు సెలవు దొరికితే 10 రోజులలో పెట్టు, అన్ని ఏర్పాట్లు చేసుకుందాము. అలాగే నాన్నగారు అన్నాడు. కాంతమ్మ 2 రోజుల తర్వాత మొదటిసారిగా కూతురుతో ఆనందంగా మాట్లాడింది. ఈసారి బిగుసుకుపోవడం కూతురు వంతయింది. నా తల్లి, నువ్వంటే మాకు పగ కోపం లేవు. నీ జీవితం ఏమైపోతుందోనన్న భయం తప్పితే. కూతురి తల నిమిరింది. ప్రశాంతి ఏం మాట్లాడలేదు. మన్మోహన్ యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినా తప్పుకొని తిరుగుతోంది. సాయంత్రం ఇంటికి రాగానే తల్లి బజారుకు పోదామని గొడవ మొదలు పెట్టింది. ఇప్పుడే ఎందుకమ్మా? నీకు ఒక పట్టాన్ నచ్చవు, 4 కొట్లు తిరిగినట్లుంటుంది. ఆమె తాపత్రయం ఆమెది. 2 వారాల్లో ముహూర్తాలున్నాయన్నారు. మరి అన్ని పనులు ఒకేసారి కావాలంటే మాటలా? ఆఖరికి పెళ్ళి కూడాను. అమ్మా, నాకేం వద్దు, మీకు ఇష్టమైనవి తీసుకురండి. ఇంకా నాపై కోపమేనా? నీకు తెలియదు పెద్ద తల్లి,
నీపై చేయి చేసుకుని వారం రోజులు కుమిలిపోయాను. నాకేం కోపం లేదమ్మా. తల్లిగా ప్రేమించే అధికారం ఉన్నట్టే దండించే అధికారం ఉంది. నువ్వు ఏ బట్టలు తెచ్చినా నాకిష్టమే. నాకు బయటికి రావాలంటే చికాకు అన్నది. ప్రశాంతి, కోపం వద్దమ్మా. చూడు, నువ్వు తెచ్చిన వాటికి వంక పెట్టను, నిజం అన్నది. ఆవిడ గొనుక్కుంది. వెళ్ళేటప్పుడు మరో మాట అడిగింది. ఆమె వెళ్ళగానే నవ్వుకుంది ప్రశాంతి. జీవితాంతం గడపబోయే వ్యక్తినే వారిష్ట ప్రకారం ఎన్నుకుంది. చీరలో లెక్క. శాంతి, ఏం వదినా? అత్తయ్య చాలా బాధపడుతోంది. బాగుంది వదినా, విధేయత చూపించినా కష్టమేమీతో. ఓ 2 గంటలు వస్తే ఏం? నాకిష్టం లేని పని చేయించటమే మీ ధ్యేయమైతే నాకేం అభ్యంతరం లేదు. లేచింది. నువ్వు చాలా మారిపోయావు శాంతి. వద్దు, నువ్వు రావద్దులే అని పోబోయి ఆగిపోయింది. శాంతి, ఇంకా ఏమైనా అడగాల వదినా? అవును, నువ్వు శ్రీధర్ని హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా? ఏం అనుమానంగా ఉందా? అవును, నీ కళ్ళు ఏదో దాస్తున్నాయి. మా ముద్రాలు వదినకు కళ్ళ భాష కూడా వచ్చునే. నవ్వింది. అతన్ని ఇష్టపడకపోవడానికి కారణం ఏముంది వదినా? ధనవంతుడు, అందగాడు, విద్యావంతుడు, త్వరలో అమెరికా వెళుతున్నాడు. ఒకప్పుడు వివాహానికి ఇవే అర్హతలు కావు అనేదానివి. ఎప్పుడూ ఒకేలా ఉండంగా. పోనీ నేను ఎంతో దగ్గరగా వచ్చినా నన్ను అంత దూరంలో ఉంచుతావు? లేదు వదినా, చాలే. నీ మనసులో ఎవరో ఉన్నారు. ఉంటే? అదిగో దొంగ దొరికిపోయింది. నాతో చెప్పవా? అది చెప్పే విషయం కాదు. నాలోనే, నాతోనే పోవాలి అన్నది ఎటో చూస్తూ. ఏం, అతను మన అంతస్తుకు తగడా? అదొక్కటే అడ్డైతే అన్ని బంధనాలు తెంచుకుని అతని అంతస్తుకు చేరుకునేదాన్ని. మరి అతనికి నాలాంటి వారి నీడంటేనే గిట్టదు. శాంతి, అవును వదినా, సాగర్ చెప్పేది అతన్ని గూర్చేనా? చిచి, సాగర్ చెప్పింది అభూత కల్పన వదినా. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. సరే, ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళు బట్టలు కొనేందుకు వెళ్లారేమో అనుకుని చాలాసేపు హుస్సేన్ సాగర్ అలలుకేసి చూస్తూ ఉండిపోయింది. బయట అంతా చీకటి వ్యాపించినాక గానీ ఈ లోకంలోకి రాలేదు. లేచి లైటు వేసుకుని క్రిందికి దిగింది. హాల్లో రఘుపతి, వేణు మౌనంగా కూర్చున్నారు. కాంతమ్మ ముఖం కందిపోయినట్టు ఎర్రగా ఉంది. ఏమైంది? నెమ్మదిగా బయటికి వచ్చింది వెనక తలుపు గుండా. ఆమె ఊహించినట్టే వరండాలో నిలబడింది సునంద. వదినా. ఏమిటి శాంతి? వెనుతిరిగింది. ఆమె ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. అమ్మా నాన్న అలా ఉన్నారేం? శ్రీధర్ ఇందాక ఫోన్ చేశాడు. ఏమని? ఆదుర్దాగా అడిగింది. తనకప్పుడే పెళ్ళి ఇష్టం లేదట, మనం వేరే సంబంధం చూసుకోవాలట. పైకి అందిగాని ఎందుకో గుండెల మీద మోస్తున్న పెద్ద బండరాయి దిగినట్టు ఫీల్ అయింది. కారణం చెప్పారా? నేను ఊహించనా? నా క్యారెక్టర్ మంచిది కాదు, అవునా? అలా ఏం చెప్పలేదు. నాకు తెలుసు, ఇది సాగర్ మహాశయుడి పని అంది. మన్మోహన్ బయటికి వచ్చేసరికి ఎంఏ మొదటి సంవత్సరం విద్యార్థులంతా అక్కడ నిలబడి ఉన్నారు. ఏమిటి, నాతో పని ఉందా? అవునండి, మీరెప్పుడూ సీరియస్గా ఉంటారు, ఏది అడగాలన్నా భయమే అన్నాడు రాజు. బావుంది ఆరోపణ, నవ్వాడు మన్మోహన్. దూరంగా నిలబడిన ఉమ గుండెల్లో గులాబులు పూశాయి. మాట్లాడుతూనే భయం అంటారేమయ్యా? అది కాదండి, మాదో చిన్న కోరిక. చెప్పండి. మీరు కాదనకూడదు. మరి అనుకూలమైంది కాకపోతే? అలాంటి అనుచితమైంది అడగమండి. అందరం సరదాగా జూలాజికల్ పార్కుకు పిక్నిక్ వెళదాం. ఎప్పుడు? సాటర్డే. అలాగే. అందరూ అంటే ఎవరెవరు? మా గ్రూపు వాళ్ళందరం. సరే అన్నాడు. రాజు అడిగే తీరు చూస్తే కాదన బుద్ధి కాలేదు. తను వారిని కాదని చేసేదేముంది ఇంటి దగ్గర అనుకున్నాడు. మెనీ మెనీ థ్యాంక్స్ సార్ అన్నాడు రాజు. నేనే మీకు చెప్పాలి. మరి ఏదైనా రిఫ్రెష్మెంట్స్ తేవాలా? అదంతా మేం చూసుకుంటాం, మీరొస్తున్నారో అదే చాలు. నవ్వి వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ రాజు, మెనీ మెనీ థ్యాంక్స్. ఉమా వచ్చింది. ఇంత తొందరగా అంగీకరిస్తాడని అనుకోలేదు అన్నాడు శంకర్. అందుకేగా రాజును పంపింది. అతను అడిగే తీరుకు అందరూ ముగ్ధులవుతారు. ఉమ ఘనంగా చెప్పింది. మరి క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ ఆయే. అప్పుడే ఫైనల్ ఎంఏ ఎకనామిక్స్ గ్రూపు విద్యార్థులు అక్కడికి వచ్చారు. విషయం తెలిసి వారు కూడా పిక్నిక్కు వస్తామన్నారు. ఉమా ఆంతర్యం ఎరగన రాజు, శంకర్ దాందేముంది రమ్మన్నారు. గోలగా ఉంటుంది, తక్కువ మంది అయితే సరదా అంది ఉమా. అదేం లేదు, అంతా కలిసి 20 అవుతాం, రాజు తేల్చాడు. ఉమా చూపుల కర్తం గ్రహిస్తే అలా అనేవాడు కాదు.
ముఖ్యంగా ఉమకు ప్రశాంతి రావటం ఇష్టం లేదు. రాజును మనసులోనే తిట్టుకుంది. ప్రశాంతి ఎక్కడున్నా ఆకర్షణకు కేంద్ర బిందువు అని తెలుసు. కానీ ఏం చేస్తుంది, హుసూరంటూ వెళ్ళిపోయింది. క్లాస్లో మానిటర్లా వ్యవహరించే నరహరి వచ్చి ప్రశాంతిని అడిగాడు. నాకు ఇలాంటి పార్టీలు పెద్దగా ఇష్టం ఉండదు అన్నది. సహజమేగా, మీరు లక్ష్మీపుత్రికలు, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడికి వెళతారు. మాలాంటి వారికి సమస్యలు మర్చిపోవటానికి కాస్త రీక్రియేషన్ కావాలి. మిమ్మల్ని వద్దని లేదే, మీరు రాకపోతే నిండుగా ఉండదు. దూరంగా నిలబడిన క్లాస్మేట్స్ నరహరి వంక జాలిగా చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా చెంప పగలవచ్చు. బీఏలో ఉండగా ఒకరిద్దరికీ అలాంటి సత్కారం జరిగింది. బాగుంది, నేనంత లావుగా ఉంటానా, కొంటెగా నవ్వింది. మీరలా మరో అర్థం చేసుకుంటే ఏం చేయాలి, మీ ఇష్టం అన్నాడు చిన్నబుచ్చుకుంటూ. మీరలా చిన్నబుచ్చుకోవద్దు, వస్తాను సరేనా. నరహరి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మిగిలిన వారి ముఖాలు చిన్నబోయినా ఆశ్చర్యంతో చూస్తున్నాయి. నిజంగా కాగితం మీద రాసివ్వమంటావా? అంత మాట వద్దు, నా రాక వల్ల నలుగురికి సంతోషం కలిగితే అదే చాలు అనుకుంది. ఇంట్లో 2 రోజుల నుండి ఏర్పడిన నిశ్శబ్దత దూరం అవుతుంది, అదే చాలు. మర్నాడు ఆమె తయారవుతుంటే ఎక్కడికని ఎవరూ అడగలేదు. లైబ్రరీకి పోవటం అలవాటే, అందుకే డ్రైవర్ని బస్టాండ్ దగ్గర వదిలించుకుంది. సీనియర్స్ వస్తున్నారని తెలియని మన్మోహన్ లోపల గేటు వద్ద నిలబడ్డాడు. అతనికి బస్సు దిగే ప్రశాంతి కనిపించింది. ఆమెనా అని మరోసారి కళ్ళు తాటించి చూశాడు. ఆమె అయితే వేషంలో విపరీతమైన మార్పు. లేత నీలం గోధుమ రంగు కలనేత చీర, నీలం జాకెట్టు, చేతుల నిండా గాజులు, 2 పాయలల్లి, రిబ్బన్ కట్టిన పొట్టి జుట్టు, నుదుట బొట్టు. అందమైన వారి అందం ఏ దుస్తుల్లోనైనా ప్రదర్శితం అవుతుంది కాబోలు అనుకోకుండా అతని కాళ్ళు ముందుకు సాగాయి. ఆమె తలెత్తింది. ఆమె కళ్ళల్లో నీరసం పోయి మెరుపు ప్రవేశించటం అతని కంటపడింది. మీరా? కాదు, నా పేరు ప్రశాంతి. సారీ, మీరు వస్తున్నట్టు రాజు చెప్పలేదే. ఏం మానేసేవారా? అప్పటికే జనంతో జూలాజికల్ పార్కు నిండింది. అలాగే అనుకోండి. అయితే మించిపోయిందేముంది, పొమ్మంటారా? వద్దులేండి, అందరూ నా ప్రాణానికి పడి ఏడుస్తారు. ఇద్దరు నవ్వుతూ లోపలికి వెళ్లారు. అప్పటికే వచ్చిన రాజు టికెట్లు తీస్తున్నాడు. 2వ బస్సులో బిలబిలమంటూ అందరూ దిగారు. దూరం నుండే ఉమా మన్మోహన్ను చూసింది. అతని ప్రక్కన అతి సామాన్యమైన దుస్తులతో నిలబడిన ప్రశాంతిని చూడగానే ఆమె హృదయం భగ్గుమంది. ఛీ, దరిద్రురాలు, ఎలాంటి బట్టల్లోనైనా వెలిగిపోతుంది అనుకున్నది. వస్తూనే ప్రశాంతిని అడిగేసింది. బస్సులో వచ్చావా? సార్ ఎక్కడ కలిశారు? ఇక్కడే ఈ గేటు దగ్గర కలిశాము. బస్సులో వచ్చాను నేను సరిగ్గా 9 నిమిషాల క్రితం అన్నది ప్రశాంతి. ఓహో, కారేమైంది? నా మాటకేం గాని, మీ కారేమైంది అడిగింది ప్రశాంతి. డాడీకి ఆసుపత్రిలో పని ఉందట అన్నది. తర్వాత మన్మోహన్ను పలకరించింది. ఎంతైనా పక్షపాతం పోనించుకున్నారు కాదు, మొదట స్నేహితురాలు తర్వాతే గురువులు కదా. మన్మోహన్ నవ్వుతూ అడిగాడు. కాదు సార్, తడబడింది. అందరూ ఒక్కసారి గోలగా అరుస్తూ గేటు దగ్గర చేరారు. ప్రశాంతి మన్మోహన్నే చూస్తోంది. అందరిలోకి చిన్నవాడుగా కనిపిస్తున్నాడు అతను. అందరిలోనూ అతను ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఉమలాంటి వారు అభిమానిస్తారంటే అతిశయం ఏం లేదు. 20 మందిలో 3 ఆడవారు. ఉమా, ప్రశాంతి కాక సీత అనే మరో యువతి వచ్చింది. ఆమె ఉమా క్లాస్మేట్. నవ్వుతూ త్రుళ్ళుతూ పార్కు చూడటం ప్రారంభించారు. ఉమా, సీత ఒక జట్టు అయ్యి మన్మోహన్ వెనకాలే నడుస్తున్నారు. ప్రశాంతి ఒక్కర్తి అయిపోయింది. ఆమె కోసం మన్మోహన్ ఆగి వెనుతిరిగి చూడటం చచ్చే చికాకు అనిపించింది. ఆమె చిన్నపిల్ల, వస్తుంది పదండి, 2-3 సార్లు ఉమా హెచ్చరించింది. కావాలని అతన్ని తాకటం, విరగబాటుగా నవ్వటం చూస్తే సీతకి అదో మాదిరిగా ఉంది. మిస్ ప్రశాంతి, అలాగే అక్వేరియం ముందు నిల్చోండి. రాజు తన కెమెరా లోడ్ చేశాడు, ఆమె ఫోటో తీశాడు. ఎందుకు పనికి వస్తుంది, ఫోజులు ఇవ్వటానికి కాకపోతే, ఉమా విసుక్కుంది. దూరం వెళ్ళి మన్మోహన్ను ఫోటో తీసింది. మళ్ళీ దళం ముందుకు కదిలింది. కోతుల దగ్గరకొచ్చి ఆగారు. ప్రశాంతి ఏదో ఆలోచిస్తూ వాటి వంకే చూస్తోంది. ఏమిటి ప్రశాంతి అంత మైమరుపు, కొంపదీసి కోతుల్ను ప్రేమించలేదు కదా, ఉమా జోకింది. ప్రేమించినా తప్పులేదు ఉమా, మనకంటే అవే నయం. మనం రెచ్చగొడితే తప్ప మన జోలికి రావు అన్నది నిబ్బరంగా. ఉమా మూతి విరిచింది. అందరూ ముందుకు పోయినా ప్రశాంతి అక్కడే నిల్చుంది. సాగర్ ప్రవర్తనే తనకు గుర్తొస్తోంది. అతనిక తన జీవితం బాగుపడనీయడని అర్థమవుతోంది.
అతనికి బుద్ధి చెప్పే మార్గమే లేదా? ప్రశాంతిగారు వెనుతిరిగింది. మన్మోహన్ నిల్చున్నాడు. అతనికి తన మీదున్న పుకార్లు తెలిస్తే ఈ స్నేహభావం ఉంటుందా అనుకుంది. సారీ, పదండి. పోదాం, తొందరేం? నేను మాట అడగనా? తప్పకుండా. చూడండి, నేను మీకంటే చిన్నదాన్నండి, గారు అనకపోతేనేం అన్నది. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. మీరు అండి అననంత మాత్రాన నేను గౌరవించనని భావించవద్దు అన్నది. ప్రయత్నిస్తాను. రోజురోజుకు మీరు పరధ్యాసగా నిర్లిప్తంగా ఉంటున్నారు అన్నాడు. జవాబు ఏమని చెబుతుంది? చెబితే మర్యాద మట్టిపాలవదు. పోనివ్వండి, మీకు ఇష్టం లేకపోతే బలవంతం లేదు. ఇష్టం లేక కాదు, మరెప్పుడైనా చెబుతాను అన్నది. అప్పుడే ఉమ వచ్చింది. ఆమెకు చికాకుగా ఉంది. అందరం కలిసి వచ్చినప్పుడు కలిసి తిరగాలి అన్నది. ఆ మాట గుర్తుంటే మీరిలా ప్రశాంతిని ఒంటరిగా వదలరు అన్నాడు. సారీ రా ప్రశాంతి. చేయి పట్టి లాక్కుపోయింది. తిరిగి తిరిగి అలసిపోయాక ఓ దగ్గర పచ్చికపై కూర్చొని ఫలహారాలు తీసుకున్నారు. ఇక్కడ కోతులు, కొండముచ్చులు ఏం బాగుండలేదు. కిద్వాయి గార్డెన్స్కి వెళదాం, ఉమా ప్రపోజ్ చేసింది. ప్రశాంతికి ఉమా ఆంతర్యం అర్థమైంది. తనుండటం ఇష్టం లేదని. వాళ్ళంతా బస్సులోనా రిక్షాలలోనా అని వాదించుకుంటున్నారు. నేను వెళ్ళిపోతానండి. ఏం ప్రశాంతి, మాతో ఉండటం బాధగా ఉందా? మీ అభిమానులకు బాధగా ఉంది. పదండి పదండి, బస్సు వచ్చేసింది. రాజు అరవటంతో అందరూ బిలబిలమంటూ లేచారు. పదండి సార్. మన్మోహన్ బస్సు ఎక్కగానే తను ఎక్కి తేలికగా నిట్టూర్చింది ఉమా. ప్రశాంతి మరికొందరూ ఉండిపోయారు వెనకాల. బస్సు కదలబోయే సమయంలో మన్మోహన్ క్రింద ఉండిపోయిన వారిని చూడటం, దిగటం ఉమ చూడలేదు. మీరు దిగేశారేం? మీరంతా ఉండిపోయారని మాకేం భయమా అనబోయి మాటలు మృంగేసింది. నిజం నిర్మోహమాటంగా అంటాను అన్న అహంకారమే తన జీవితానికో పెద్ద గ్రహణం అయి కూర్చుంది. ఏమిటో చెప్పబోయి ఆగిపోయారేం? ప్రతి మాటకు పరధ్యాసగా ఆలోచిస్తారు అని ప్రక్కనున్న ఇద్దరు జూనియర్ విద్యార్థుల వైపు తిరిగాడు. మీరలా దూరంగా నిలబడితే ఎలా? అందరితో కలిసిపోవాలి అన్నాడు. మేం కలిసినా వారు కలవనివ్వరు సార్, మేం కావాలనే ఉండిపోయాం, కేవలం మీకోసం వచ్చాం అన్నాడు ఒకతను. నిజం సార్, మీకు అంగీకారం అయితే మేం వెళ్ళిపోతాం అన్నారు. మనం వచ్చేది కొన్ని గంటలు మన యాంత్రిక జీవితం మర్చిపోవడానికి. మనశ్శాంతి కరువైతే అక్కడ ఉండటంలో అర్థం లేదు. మీ ఇష్టం వచ్చిన చోట తిరగండి అన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఇద్దరే మిగిలారు. ప్రశాంతి మెల్లగా పక్కవారికి వినిపించినంత చిన్న గొంతుతో జరిగే తంతులు, జరుగుతున్న విషయాలు చెప్పింది. మేమిద్దరం అక్కా చెల్లెళ్ళలా కాదు, ప్రాణ స్నేహితుల్లా ఉండేవాళ్ళం. పెళ్ళయింది మొదలు ప్రణు మాట్లాడిందే తక్కువ. అతని అనుచితమైన మాటలకు అవమానించాను, ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అన్నది. రాస్కెల్, ఒక అమ్మాయి నడవడికను గూర్చి పుకార్లు లేవదీయటమా? వాడు అమెరికా వెళ్ళి ఏం చేశాడట? అతని ముఖం ఎర్రగా మారింది. ప్రశాంతికెంతో తేలికగా ఉంది. చిన్నప్పటి నుండి పొగరుమోతు అమ్మాయి అని ఎవరూ స్నేహితురాన్లు లేరు. ఆమె ఏమో చెప్పబోయేలాగానే దూరం నుండి ఇద్దరి మాటలు వినిపించాయి. నీ ఆడబుద్ధి పోనించుకున్నావు కాదు, ఆ అమ్మాయిదే అపురూప సౌందర్యం. మీరు పొట్టి, అందుకే అతనంటే కుళ్ళుగా ఉంది. నిజంగా అతని ముందు ఆమె అందం తీసుకట్టే. పోనీ ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారు, సరేనా? వారి మాటలకు తమ మాటలాపి ఉలిక్కిపడి చూశారు. ఎవరో యువజంట తమను గూర్చి అభిప్రాయం వెల్లడించుకున్నారు. వారిద్దరూ పిక్నిక్ వచ్చిన వారిలా కనిపించలేదు. బస్సు కోసం ఎదురుచూస్తూ నిల్చున్న నూతన జంటలా ఉంది. ఇద్దరూ ఒకరినొకరు నొచ్చుకున్నారు. ప్రశాంతి తల వంగిపోయింది. బస్సు రాగానే ఇద్దరూ ఎక్కేశారు. ఆ తర్వాత దారి పొడువునా మౌనవ్రతమే. వారు దిగగానే ఉమ ఎదురు వచ్చింది. శ్రీకంఠన్ గోపాలం ఏరి అంది. ఇది ధనవంతుల పిక్నిక్ అని వెళ్ళిపోయారు. సార్, వారిని మీరు తలపై ఎక్కించి పాడు చేశారు అన్నది ఉమ. మీరు దిగిపోయారేం అని డైరెక్ట్గా అడగలేక, నా తలపై వారిని ఎక్కించుకునే పాటి స్థలం లేదే నవ్వుతూ ముందుకు నడిచాడు. ఉమ జనాంతికంగా అంది, తలపై అంటే తలపైనే ఎక్కించుకోవాలా? ఫీజులు కట్టి నోట్స్ ఇస్తూ ఆయనే చాలా బీదవాడంటాడుగా మరొకతను అన్నాడు. బీదవాడు కాక కుబేరుడా? మెల్లగా అంది. వీళ్ళందరికీ పైత్యంలే, బీదవాణిని పైకి లాగాలని ఆమె గొనుగుతోంది. ప్రశాంతి ఆశ్చర్యపోయింది. ఉమ అతని ఎదురుగా అంతలా పొగిడి వెనకాల ఇలా అంటుందేమిటి? లోకం తీరే అంత కాబోలు, తను అలా మారాలి అనుకుంది. రాజు పిలవటంతో వెళ్ళిపోయింది. శాంతి, ఏమన్నయ్యా? నిన్న ఎక్కడికి వెళ్ళావు?
కమలా నెహ్రూ జులాజికల్ పార్కుకి, కిద్వాయ్ గార్డెన్స్కి వెళ్ళాం. ఇంట్లో చెప్పావా? ఇదివరకు వెళ్ళినప్పుడు చెప్పానా? ఎదురు ప్రశ్న వచ్చేసరికి అతను కనుబొమ్మలు చిట్లించాడు. అది సరే, అనుకున్న ముహూర్తానికి నీ వివాహం జరిగిపోవాలి. మాట్లాడవేం. ఈరోజే సారథికి ఉత్తరం రాస్తున్నాను, వారం రోజులు సెలవు పెట్టి రమ్మని. సరేనా? మీ ఇష్టమన్నయ్యా. సారదే కాదు, రిక్షావాడిని తెచ్చి కూర్చోబెట్టి నీ భర్త అన్నా నేను అభ్యంతరం చెప్పను అన్నది కఠినంగా. నీకిష్టమైన వాడెవడో చెప్పరాదు? లేడు, నన్ను మోసం చేశాడు సరా అంది కసిగా. ఈ పొగరు కట్టుపెట్టి నేను చెప్పింది విను. విననని నేనెప్పుడూ అనలేదు. అంతే, అతను వెళ్ళిపోయాడు. సారథికి తన తల్లి కోరికపై టెలిగ్రామ్ ఇచ్చాడు వేణు. ఆ సాయంత్రం ప్రణతి భర్తతో వచ్చింది. ఈసారైనా ఏ విఘ్నం లేకుండా వివాహం అయితే బావుండును, ఆరిందలా అంది. ఆ మాట మీ ఆయనతో చెప్పు. అంటే నీ ఉద్దేశం? ప్రణతి కోపంగా లేచింది. కోపమెందుకే ప్రణు, నా జీవితంతో ఆడుకున్నా పర్వాలేదు, నీ జీవితం నాశనం చేయకపోతే అదే 10,000. ఇంపాలా కారు చూసి మోసపోయావు, కారు పోయింది, ఆశలన్నీ ఆరిపోకుండా కాపాడుకో. శాంతి, ప్రణతి కోపంగా లేచిపోయింది. ఆ రోజు భోజనం చేయకుండా వెళ్లారు ఇద్దరూ. దాన్ని ఏమైనా అన్నావా? తల్లి అడిగింది. ఏమన్నానని చెబుతుంది? మౌనంగా తలాడించింది. సారథి తప్పక వస్తాడు, ఈ అవకాశం వదులుకోడు. అన్యమనస్కంగానే కాలేజీలో అడుగుపెట్టింది. చదవాలన్న ఉత్సాహం లేదు. జరిగింది, జరగబోయేది చూస్తుంటే విద్యకు విజ్ఞానానికి పోలికే లేదనిపించింది. అందుకే దూరంగా యూనివర్సిటీ ప్రెస్ దాటిపోయి ఓ చెట్టు క్రింద కూర్చుంది. ఈ క్రింది మాటలు వినిపించాయి. సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నా రుణం సంగతి తర్వాత. మళ్ళీ ఒంటరిగా బయలుదేరటం మంచిది కాదమ్మా. అతడు నమ్మించాడు సార్. యూనివర్సిటీకి మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులు చదువుకోవటానికి రావాలి అంతే. ధనవంతులు ఏం చేసినా చెల్లుతుంది. వారు అన్నీ కొనగలరు, అమ్మగలరు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది మన్మోహన్ గొంతు. దూరంగా బీఏ ఫైనల్ ఇయర్లో ఉన్న రమణి కనిపించింది. మన్మోహన్ కంటపడాలని లేదు, అయినా అతను చూడనే చూశాడు. వాట్ ఏ వండర్, దగ్గరగా వచ్చాడు. మీరిక్కడున్నారేం? మీరు క్లాసులో క్లాసు బయట ధనవంతులను ఆడిపోసుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్నారలా ఉందే, ఎదురు ప్రశ్నించింది. మీరలా వాదం వేసుకుంటే నిజం చెప్పక తప్పదు. మీ క్లాసులో సీతాపతి తెలుసా? తెలియకేం? లాస్ట్ ఇయరు అతనికి నెల్లూరులోకెల్లా ధనవంతుల అమ్మాయితో వివాహం అయింది. ఆ వివాహితుడు కొత్తగా ఉమెన్స్ కాలేజ్ నుండి యూనివర్సిటీకి వచ్చిన రమణితో వివాహం కాలేదని ప్రేమ కలాపాలు మొదలుపెట్టాడు. ఆమెను తీసుకుని వారం రోజులు మద్రాసు ఉడాయించాలని చూశాడు. స్టేషన్లో నా కంటపడ్డారు ఇద్దరు, కాబట్టి సరిపోయింది అన్నాడు తేలికగా నిట్టూరుస్తూ. మీరీ మధ్య చాలా పుణ్యం మూట కట్టుకుంటున్నారు అంది. మీకు భాగం కావాలా? చురుక్కున చూసింది. ధనవంతుల నీడను అసహించుకునే మనిషి ఇతను. అతను కొంటెగా చూస్తూ బుగ్గలు తడుముకున్నాడు. చెంప మీద కాదు, మిమ్మల్ని తల మీద వేయాలి, అది మధ్యలోకి వస్తుంది అని లేవబోయింది. చీర తట్టుకుని బోర్లా పడేది. అతను భుజం పట్టి ఆపాడు. ఆమె తల వచ్చి అతని గడ్డానికి కొట్టుకుంది. అతనికేదో మైకం కమ్మింది. అతను స్పృహలోకి వచ్చేసరికే ప్రశాంతి బుగ్గలు కందిపోయాయి. ఆమె ఎలాంటి వ్యతిరేకత చూపలేదు. జీవితం అలాగే ముగిసిపోతే బావుండును అనుకుంది. ప్రశాంతి, అతను కోలుకొని తన పొరపాటు తెలుసుకున్నాడు. క్షమించు ప్రశాంతి, నేనెంత దిగజారిపోయాను. ఆమెను వదిలి నల్లబడిన ముఖంతో వెనుతిరిగాడు. చూడండి, చెప్పు. మీ అనుచిత ప్రవర్తనకు పరిహారం చెల్లించాలి. ఏం చెయ్యమంటావు? 10 గుంజీళ్లు తీయనా? అతనికింకా ఆమె స్పర్శతాలూకు అనుభూతి గిలిగింతలు పెడుతోంది. లేదు, జీవితాంతం నా బందీగా ఉండాలి. నువ్వు సామాన్యురాలివైతే ఆ పనే చేసేవాడిని ప్రశాంతి అన్నాడు. తిరిగి వచ్చి ఆమె ప్రక్కన కూర్చుంటూ, నాలో మీకు కనిపించిన అసమాన్యత ఏమిటో చెబితే ఏడుస్తావు. ప్రామిస్, వింటానుగా, చెప్పండి అంది. అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నా జీతం అంతా కలిపినా నీ ఒక్క చీర ఖరీదు చేయదు, నీ స్థాయికి నేను ఎదగలేను అన్నాడు. పోనీ, మీ స్థాయికి నేను దిగితే? అదంత తేలిక అనుకుంటున్నావా? వారి మాటలు పూర్తి కాక మునిపే దూరంగా విద్యార్థులు కనిపించారు. అనవసరంగా స్కాండల్స్ వేస్తారని విడిపోయారు. ప్రశాంత్కి ఒకటే ఆలోచన, అతన్ని తనవాడిగా ఎలా చేసుకోవటం, తనింత సింపుల్గా మారటం అతను చూడలేదా? గమనించడంటే నమ్మదగిన విషయం కాదు.
అనుకుంది. కారు ఎక్కేటప్పుడు ఏదో చెప్పబోయాడు. మధ్యతరగతి కుటుంబీకులు చదువుకోవటానికి వస్తారు, మీలా ప్రేమ పాఠాలు చెప్పరు, నాలాంటి ధనవంతులు ప్రేమ అమ్మగలరు కొనగలరు అన్నది కొంటెగా. అతను ఏదో చెప్పేలోగా కారు వెళ్ళిపోయింది. ఇంట్లోకి వస్తూనే హాల్లో సారథిని చూస్తూనే అంతవరకు అనుభవించిన హాయ్ అంతా మాయమయ్యింది. అలాగే నిలబడిపోయింది. అతను చిన్నగా నవ్వాడు. ఎప్పుడొచ్చారు? గంట క్రితం అన్నాడు. మరేం మాట్లాడేది లేదు అన్నట్టు పైకి వెళ్ళిపోయింది. తను ధైర్యం చేసి ఇంకా కొన్ని రోజులు గడువు అడగాలి అని ఓ నిర్ణయానికి వచ్చి క్రిందికి రాబోయింది. పైన బాల్కనీలో మాట్లాడుతున్నారు సారథి, వేణు. తన నోటిమీదుగా వినే వరకు నాకు నమ్మకం కలగదు. లేదు సారథి, తన అంగీకారం వినే నీకు రాశాను. మళ్ళీ ఆలస్యం ఎందుకని టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమో, తనంటే వల్లమాలిన అభిమానం వల్ల వచ్చాను. ఆటబొమ్మలా ఆడిస్తోంది. చిన్నతనం ఎప్పుడూ అలాగే ఉంటుందేమిటి? పెద్ద ఆడంబరం వద్దు. వివాహం క్లుప్తంగా కానిచ్చి గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దాం. గుడ్, నేను సాయంత్రం వెళ్ళి జనరల్ మేనేజర్తో చెప్పి అన్నీ చెప్పి వస్తాను. మైమర్చినట్టు మాట్లాడే అతని తీరుకు ప్రశాంతికి చిరాకేసింది. అన్నట్టు ఓ కారు చూడు వేణు, ప్రశాంతిని నడిపించటం బావుండదు అన్నాడు. నా పేరు మీదుగా అప్లై చేశాను, అది తీసుకుందువుగానిలే. ఎలా చెప్పాలి? రిక్షావాడికి కట్టబెట్టినా చేసుకుంటానని హామీ ఇచ్చిందాయే. వచ్చిన దారిలోనే తన గదిలోకి వెళ్ళింది. జీవితంలో మొదటిసారిగా భావురుమని ఏడ్చింది. తనెలా చెప్పగలదు తన హృదయంలో మన్మోహన్కు తప్ప మరొకరికి స్థానం లేదని, తనెలాంటి వాడైనా తను ఊహించిన పురుషత్వం అతనిలో ఉందని, దాని ముందు తను సర్వస్వం అర్పించి అతని పాదాల ముందు జీవించగలదని. అలా ఎంతసేపుందో తెలియదు. అదే సమయాన సునంద భర్తతో వాదిస్తోంది. తన గదిలో సారథి క్రిందికి వెళ్ళిపోగానే వేణు గదిలోకి వచ్చాడు. మీ అందరి మనసులు ఏమిటో నాకు తెలియదు. ప్రేమైనా కోపమైనా ముంచుకు వస్తాయి. ఇంతకీ నువ్వనేది ఏమిటి? ఇలా ఆఘమేఘాల మీద వివాహం చేసేటట్లయితే ఏ 15 సంవత్సరాల వయసున్నప్పుడే చేయాలి. పెళ్లి చూపులంటూ పెళ్లి కొడుకుల వెంట అమ్మాయిలను తిప్పి ఈరోజు ఒకేసారి ప్లేటు ఫిరాయిస్తే ఎలా? ప్రశాంతి ఇష్టాయిష్టాలతో పనిలేదా? నేను అడగలేదా? మహా అడిగారులే, విసురుగా అంది. మెడ మీద కత్తి పెట్టినట్లు అడిగితే ఏం చెబుతుంది? విద్యాసాగర్ మాటలకు అంత విలువ ఇవ్వటం కూడా మంచిది కాదు అంది. అతనేం మాట్లాడలేదు. తామంతా ప్రశాంతిని ఎంత ప్రేమించారు, ఒక్క చెప్పుడు మాటతో వెలివేసినట్టు చూస్తున్నారు. పిచ్చిపిల్ల, ప్రేమ తప్ప దూషణలు ఎరుగకపోవటం వల్ల ఎంత బాధపడుతోందో. తనను తండ్రిని అడగలేకేనేమో, అతి సాధారణమైన దుస్తులతో యూనివర్సిటీకి వెళుతోంది. జీన్స్, చుడీదార్, పైజామాలు అసలు వాడటం లేదు. బజార్లోకి వచ్చిన కొత్త ఫ్యాషన్ చీరలు మొదట ప్రశాంతి దగ్గర ఉండేవి. అలాంటి ఆమె బజారు ముఖం కూడా చూడటం లేదు. అతనికి చాలా బాధగా అనిపించింది. టైం చూశాడు, 7. గబగబా క్రిందికి వచ్చాడు. బజారు వైపు కారును పోనిచ్చాడు. ప్యాకెట్లు మొయ్యలేక మోస్తున్న అన్నగారిని ఆశ్చర్యంగా చూసింది ప్రశాంతి. ఏరా, పెళ్లి బట్టలు ఇప్పుడే కొన్నావా? తల్లి అడిగింది. పెళ్లి బట్టలు కాదమ్మా, బజార్లో కొత్త రకాలు వచ్చాయి, మీకందరికీ తెచ్చాను, ముఖ్యంగా శాంతి కోసం. అందరూ ఆసక్తిగా అభిమానంగా చూస్తున్నా శాంతి ఎటో చూస్తూ అవును కాదు అని నిరాసక్తిగా జవాబులిచ్చింది. ఏం నచ్చలేదా? చాలా బాగున్నాయి అంది. అది నిజంగా అన్నమాట కాదని అందరికీ తెలుసు. మన్మోహన్ ఇంటికి వస్తూనే పిల్లలకు పాఠాలు మొదలు పెడతాడు. అందరూ ట్యూషన్ అనుకుంటారు. తన చేతనైనంతగా ఒకరికి సాయం చేయాలనే తత్వం అతనిది. అరుణ ఉండగా అతని విషయాలు శ్రద్ధగా చూసేది. తల్లి చూడలేదు. భర్తతోడిదే లోకంగా బ్రతికిన ఆమె పూర్తిగా నీరసించిన బాధ్యతలకు కట్టుబడి బ్రతుకుతోంది. కూతురి పెళ్లి విషయంలో కొడుకు నిర్ణయం ఎవరూ హర్షించకపోయినా ఆమె బాధపడలేదు. ఇదేమిటని కొడుకును అడగలేదు. తల్లిలోని ఈ నిర్లిప్తత వల్లనేనేమో అన్నా చెల్లెలు చాలా సన్నిహితులయ్యారు. ఇప్పుడిప్పుడే అతని తల్లికి ఇంట్లో ఇంకో మనిషి అవసరం అనిపించసాగింది. ఆమె అనారోగ్యం వల్ల పనులన్నీ కొడుకు నెత్తిన పడుతున్నాయి. మందు తీసుకున్నావా అమ్మా? తీసుకున్నాను మను. నీవింత చేస్తావు, నా దురదృష్టం చూడు. నీకిష్టమైనవి వండిపెట్టే ఓపిక లేదు. నువ్వలా బాధపడకు, అరుణ వస్తుందిగా, అన్నీ చేస్తుంది. పాపం అక్కడే చేసుకుని వస్తుంది పిచ్చితల్లి. ఒకేసారి ప్రాణం పోయినా అమ్మా అనగానే పోతుందట్రా. బయట స్టూడెంట్స్ వచ్చిన గోల వినిపించింది. ఆ రోజు తనకు ఒంట్లో బాగుండలేదని వారిని పంపాడు. ఒంట్లో కాదు, మనసులోనే బాగుండలేదు. ప్రశాంతి స్పర్శ, కళ్ళు ఇంకా అతని వెంటాడుతూనే ఉన్నాయి.
మనో చెప్పమ్మా, అరుణపై ఆధారపడటం కుదరదు బాబు. త్వరగా నువ్వు వివాహం చేసుకుంటే నిన్ను గూర్చిన చింత ఉండదురా. అతనేమంటాడు, అందరి తల్లుల్లా ఆమె ఎప్పుడు ఏ విషయంలోనూ కోరికలు కోరదు. నోరు విడిచి ఈరోజే అడిగే మాట కాదని ఎలా అంటాడు? తన వయసు చిన్నదేం కాదు. లింగమూర్తి, ఆయన భార్య వచ్చారు అన్నది. వారెందుకు వచ్చారో తెలుసు. వారు ఉమా తల్లిదండ్రులు. కూతుర్ని ఇస్తామని వచ్చి ఉంటారు. వారమ్మాయికి నీకు బాగా చనువట కదా, వాళ్లే చెప్పారా? నీకు మీ అమ్మకు చెప్పాలనిపించకపోయినా వాళ్ళమ్మాయి మాత్రం వారితో చెప్పిందట. ఏమని? తనంటే నీకిష్టమని, అలాగే నువ్వంటే ఆ అమ్మాయికి అభిమానమట. అతను నవ్వాడు. అమ్మా, నీతో దాచాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఫలానా పిల్లనే చేసుకో అని ఏమీ ఆంక్ష విధించలేదుగా. మరి వారు అబద్ధం చెప్పారా? నాకెలా తెలుస్తుంది? మరెవరో రావటంతో ఆ రోజు సంభాషణ ఆగిపోయింది. నేను మీ స్థాయికి దిగితే అన్న ప్రశాంతి మాటలే మాటిమాటికి గుర్తుకొస్తున్నాయి. ఉమా పురుషులతో మెలిగే తీరు చూస్తే అతని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. జీవితాంతం ఉమ్మను భరించగలడా? వారం 10 రోజులు అతనికి ఊపిరి సల్పని పని. యూనివర్సిటీలో ఎవరో విదేశీయులు దిగారు. వారి ఉపన్యాసాలు అరేంజ్ చేస్తూ అటూ ఇటూ తిరగటంతోనే సరిపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చేసరికి లింగమూర్తి దంపతులు ఉన్నారు. అరుణ కూడా వచ్చింది. మన్మోహన్కు వారి రాకలోని ఆంతర్యం అర్థమైంది. కుశల ప్రశ్నలు అయ్యాయి. మన్మోహన్, నువ్వు యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చావు, ఫారెన్ ఎందుకు వెళ్ళవు? ఫస్ట్ వచ్చిన వారంతా పోవాలని ఎక్కడుంది? అవకాశం ఉన్నవారు వెళ్ళొచ్చుగా. అది వ్యక్తి ఇష్టంపై కూడా ఆధారపడి ఉంటుంది. నీకిష్టం లేదా? ఓహో, హోదా కోసం తప్పితే ఏం నేర్చుకువస్తున్నారు? టెక్నికల్ సైడ్ వారు వెడితే కాస్త ప్రయోగాత్మక విద్య నేర్చుకుంటారు. వాదం ఎందుకు? చెప్పానుగా, అది కొంతమందికి ఇష్టం అని అన్నాడు. అది నిజమే. మా ఉమకు చాలా సరదా బయట రీసెర్చ్ చేయాలని మంచి అభిలాషే. డాక్టర్లు, ఇంజనీర్లు ఎందరో తమంతట తాము ముందుకు వస్తున్నారు. కానీ మీకు అభ్యంతరమా? అలాంటిదే అనుకో. ఇద్దరూ ఒకే ప్రొఫెషన్లో ఉంటే బాగుంటుందని. ఇద్దరూ కలిసి అమెరికా వెడతారు. నా స్టూడెంట్స్ చాలామంది ఇలాంటి అవకాశాల కోసం చూస్తున్నారు. చెప్పేదా అన్నాడు. నేనేనంటే నాకంటే 10 రెట్లు ఎక్కువ చదివాడే ఈ ప్రొఫెసర్ కుర్రాడు అనుకున్నాడు లింగమూర్తి. అతని పెదాలపై చిరుహాసం మెరిసింది. ఇతను అతి తెలివి చూపబోతున్నాడు అనుకున్నాడు మన్మోహన్. అటువైపు స్త్రీలు అసహనంగా వీరి సంభాషణ వింటూ ఉబుసుపోకకు అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు. అది కాదోయ్, అమ్మాయికి నీవంటే విపరీతమైన అభిమానం. అందుకే నేను అలాంటి దృష్టితో ఆమెను ఎప్పుడూ చూడలేదు. మంచిదేగా, ఇప్పుడేం పోయింది? మా కాలంలో ఇలాంటివన్నీ ఎక్కడా? పెళ్ళి కుదిర్చాను అని నాన్న రాస్తే వెళ్ళాను. అఫ్కోర్స్ ఇంతవరకు మా మధ్యలో భేదాభిప్రాయాలు రాలేదు. అతను భార్య వైపు చూసి సాభిప్రాయంగా నవ్వాడు. మన్మోహన్ ఇబ్బందిగా కదిలాడు. పెళ్లి చేసుకుని ప్రేమించుకోండి. క్షమించండి, ఉమకు మరో సంబంధం చూడండి. తను చెప్పేది ఏం లేనట్టు లేచాడు. మా అంతట మేము అడిగామనా? ఈసారి అతని ముఖం జేవురించింది. లింగమూర్తిగారు, మన సమాజంలో ఇంకా కన్యాదాతలే అడిగే కాలం. అందులో అసహజం ఏం లేదు. అవమానం అంతకంటే కాదు. వివాహం వ్యాపారం కాదు. నాకిష్టం లేదని చెబితే మీకు కోపం రావాల్సిన పని లేదు అన్నాడు. ఇదంతా బెట్టులే. అతను లేచి ఇంట్లో వారితో చెప్పకుండానే భార్యను వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదేం సభ్యతరా? తల్లి ముక్కు మీద వేలుంచుకుంది. చూశావుగా అమ్మా, వాళ్ళమ్మాయిని ఎవరో ప్రేమించారట. పిల్లలు చెడిపోవడానికి సగం కారణం తల్లిదండ్రులేనమ్మా. ఆయన డబ్బుకు అమ్ముడైపోతాననుకున్నాడు మహాపురుషుడు. వాళ్ళ సంగతి వదిలేద్దామన్నయ్యా. మా ఊరు ఒకసారి రా. మా చిన్నమామగారి కూతురుంది, చాలా మంచి అమ్మాయి. బీఈడి చేసి టీచరుగా పనిచేస్తోంది. సరే అన్నాడు చెల్లెలి మాట తీసేయలేక. అరుణ బాధపడితే చూడలేడు. సరే అంటే కాదు, రేపు నా వెంటే రావాలి. మరి బావని తీసుకురావద్దు, నా పని చేసేవాడు అన్నాడు. భర్త పేరు వింటూనే ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. సెలవు ఇవ్వరా? వస్తాను కదమ్మా, వెళ్ళి ఒక కప్పు టీ తీసుకురా. అరుణ టీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. నీకేది? నేను ఇప్పుడంతగా త్రాగటం లేదు అంది. బావగారి సావాస దోషమా? చెల్లెలి జడపట్టి ఊపాడు. ఛా, అదేం కాదు అంది. ఏయ్, నా ముఖం చూసి ఆ మాటను? చెల్లెలి గడ్డం పైకి ఎత్తాడు.
ఈసారి అతని కళ్ళల్లో కొంటెతనం మాయమైంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, ఒకరి ఆశయాలను ఒకరు గౌరవించడంలోనే సుఖం ఉందమ్మా, ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేసుకోవాలి అన్నాడు మృదువుగా ఆమె చెయ్యి నొక్కుతూ. పో అన్నయ్యా, సిగ్గుతో తల్లి దగ్గరకు పారిపోయింది. అక్కడ తన అత్తగారింట్లో పద్ధతులు చెబుతూ కూర్చుంది. ఆడపిల్లల తీరే అంత, ఒకసారి పెళ్ళైతే అత్తగారి సోది అనుకుని నవ్వుకున్నాడు. అరు, మీ చిన్నమామగారి కూతురు అందంగా ఉంటుందా? తల్లి అడుగుతోంది. బాగానే ఉంటుందమ్మా, నీకు తెలుసుగా, చక్కగా జోడీ కుదిరితే చాలు అంది. అన్నయ్యకు జోడీ చక్కగా కుదరాలంటే ఒకే ఒక అమ్మాయి ఉందమ్మా, కానీ వాడికి ఆ అమ్మాయికి ప్రతి విషయంలో వ్యతిరేకమే. అది కాక చాలా గర్విష్టి. ఎవరమ్మా అంత చక్కని జోడీ? అడిగింది తల్లి. అతను కూడా కుతూహలంగా చెవులు నిక్కబొడిచాడు. మన సునంద ఆడపడుచు. ఎవరు, ఆ పిల్లేనా ప్యాంట్లాంలు తొడిగి వెంట్రుకలు కత్తిరించుకుంటుంది? అడిగింది. అవునమ్మా, అలాంటి పైత్యాలు లేకపోతే నిజంగా ఎన్నతగిన రూపం. మన్మోహన్ హృదయం అతి మధురంగా స్పందించసాగింది. అరుణ నిజంగా నా చెల్లెలు కదూ అనుకున్నాడు. ఎంత చక్కని రూపమైనా ఎన్ని వేలు కట్నమిచ్చినా ఆ పిల్లను ఎవడు భరిస్తాడే, ఎంత పొగురని అంది. అందుకే కదమ్మా తగదని అంటోంది. ఒకసారి జీన్స్ వేసుకుని తన జులపాలను తిప్పే పొగరుమోతు రూపం, మరోసారి పొందికైన దుస్తులతో ఏదో పోగొట్టుకున్నట్టు చూసే మరో రూపం ప్రత్యక్షమైంది మన్మోహన్కి. మారిన ప్రశాంతిని చూడలేదు అరుణ అనుకున్నాడు. ఎందుకో మళ్ళీ గంభీరంగా తిరుగుతుంది అనుకున్నాడు. ప్రశాంతి సుందర రూపం కళ్ళ ముందు తిరగసాగింది. తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడికి కథను ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మొదటిసారి కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మీరు ఎదురు చూడనక్కర్లేదు. నేను వీడియో పెడుతూనే మీ మొబైల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.